యాక్చువల్గా ఏంటంటే అంటే నేను హృదయపూర్వకంగా మాట్లాడాలనుకున్నాను కాబట్టి ఇవాళ చెప్పాను. మైక్ పట్టుకోగానే అసలు పాయింట్ మర్చిపోతాం, ఫస్ట్ డే మర్చిపోతాం. ఫస్ట్ డే నేను డ్రీమ్ లైఫ్ ఇండియాలోకి వచ్చిన ఫస్ట్ డే సార్జ్పేట రిమోట్లో వచ్చాను ఫస్ట్ డే. అప్పుడు నాకు శ్రీనివాస రెడ్డి సార్ తెలియదు, డౌన్ లైన్ కూడా తెలియదు, నేను ఒక్కడే నా బాస్. ఆ తర్వాత సార్ నాకు ఒక మాట చెప్పాడు, అద్భుతమైన మాట చెప్పాడు. నేను ఈ బిజినెస్ లో స్టాండ్ కావడానికి కారణం ఏంటంటే, ఇట్లాంటి చాలా చేసినా చాలా చేసినా నేను స్టాండ్ కావడానికి కారణం, నేను హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఎండి గారితో మాట్లాడాను. సార్ ఎండి గారితో మాట్లాడిన తర్వాత నా డౌట్స్ అన్ని పోయి అసలు తెలవని శక్తి నాలోకి వచ్చిందని చెప్పాను. నేను నవ్వేసిన సార్ నన్ను మోటివేట్ చేస్తాడు, సార్ నాకు బాగా గ్యాస్ కొడుతున్నాడు అని నేను నవ్వేస్తున్న లోపలే సార్ ఎండి సార్ చూస్తే ఆయన ఒక మనిషి కదా అని అనుకున్నా అట్ దట్ టైం, బికాస్ నేను ఒక స్టేట్ మేనేజర్ పనిచేసేవాడు. ఇక సార్ ఒక రోజు బలవంతంగా ఆఫీస్ తీసుకెళ్ళాను, నేను క్యాజువల్గా పోయినా. క్యాజువల్ పోయిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఒక 5 మినిట్స్ కూడా వెయిట్ చేయలేదు. అంటే మేము వచ్చిన తర్వాత జనరల్గా చాలా కంపెనీస్లో పనిచేసాం, ఒక ఎండి గారిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలా, మనం వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ మనం బయట లాబీలో కూర్చోవాలి, బయట కూర్చోవాలి, అప్పుడు లోపల ఎండి గారు అపాయింట్మెంట్ ఇస్తారు. అసలు కొంతమంది ఎండి నాకు తెలుసు వాళ్ళు లోపల ఏం చేస్తారంటే కంప్యూటర్ పెట్టుకొని సాలిటేర్ ఆ గేమ్స్ ఆడుతారు, ప్యాక్ ఆట కంప్యూటర్లో ఏదో వీడియో చూస్తుంటారు. వాళ్ళు చూసుకుంటూ వీళ్ళు వచ్చిన వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేపిస్తారు, ఎందుకంటే ఎండి గారు కాబట్టి. వీళ్ళు బయట అనుకుంటారు ఎండి సార్ చాలా బాగా బిజీగా ఉంది, కానీ రియల్ జరిగే ఫ్యాక్ట్ ఏంటంటే మేము వెళ్ళగానే మాకు ఎండి సార్ లోపల పిలుస్తారు. సార్ ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ రోజు వరకు నా హృదయపూర్వకంగా ఇంత ఓపెన్ హార్ట్ చెప్తున్నాను, ఎవరు వెళ్ళినా ఎంత ఫ్రెషర్ వెళ్ళినా బిజినెస్ అనుభవం లేని ఏ వ్యక్తి వెళ్ళినా సార్ ఫస్ట్ లో సీట్ నుంచి లేచి ఇలా సెకండ్ ఇస్తారు. ఎంత ఇట్స్ గ్రేట్ ఆనర్ ఫర్ మీ అండ్ మై టీమ్ ఆల్సో. సో నాకు చాలా బాగా అనిపించింది. అరే ఇదేంటి ఎంతో మంది చెప్పండి అంటుంటారు, సార్ లేచి చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంతో టైం ఇచ్చారు, చక్కగా మాట్లాడుతున్నాం. అప్పటికి నాకు కొంచెం మాత్రమే ఐడియా వచ్చింది, పర్లేదు సార్ సార్ కూడా మంచివాడని కొంచెమే తన మొత్తం ఏం మారలే. అప్పటికే దాదాపు 100 క్వశ్చన్లు అడిగాను సార్ గుర్తునే లేవు, కానీ నాకు ఇంకా గుర్తుంది సార్ కంపెనీ ఎంతకాలం ఉంది, ఇటువంటి కంపెనీ చాలా వచ్చినాయి చాలా పోయినాయి, మన కంపెనీ కూడా లేదు, మీ కంపెనీ అన్న మీ కంపెనీ ఎంతకాలం ఉంటుందని అడిగా. సో అలా అడిగితే సార్ ఒకటే నమ్మేసేసి, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి సపోజ్ నేను 10 సంవత్సరాలు ఉంటుందని చెప్పి మీరు నమ్ముతారా అని అడిగారు. ఒక థ్రెట్ పడింది, ఒక రివర్స్ క్వశ్చన్ పంచి పడింది, మీరు నమ్ముతారా, మీరు చెప్పండి ఇప్పుడు ఈ కంపెనీ 50 సంవత్సరాలు ఉంటుంది 100 సంవత్సరాలు మీరు నమ్ముతారా. ఎవరు నమ్ము సార్ ఏమన్నారంటే మన కంపెనీ ఎంతకాలం ఉంటుందంటే మన కంపెనీ ద్వారా రాబోయే రోజుల్లో పైపులు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, జనాలు స్నానం చేయడం ఆగిపోయిన రోజు మన కంపెనీ ఆగిపోతుంది, గ్యాస్ ఫ్యూజ్ గురించి చెప్తా ఉన్నారు. అప్పట్లో గ్యాస్ ఫ్యూజ్ సేల్స్ అయిపోతే అప్పటికి మేము ఒక 4,000-5,000 సేల్స్ అండి. అప్పటికి గ్యాస్ ఫ్యూజ్ సేల్స్ నిండిపోతే తెలంగాణలో ఎంతమంది ఉన్నారు జనాలు? 4 కోట్లు అంటే ఒక దాదాపుగా ఒక కోటి ఫ్యామిలీస్, ఒక కోటి ఫ్యామిలీస్ కి గ్యాస్ ఫ్యూజ్ నిండిపోతే అనేసరికి మెల్లగా అది కాస్త నెల నెల గడుచుకుంటూ మేము వచ్చేసింది. మేము రాగానే నేను రోడ్డు పోతున్నాను, ఇంకా రోడ్డు పోతామంటే అక్కడ టీ మారేస్తారు రాజు పెడుస్తారు రాణి, వాళ్ళిద్దరు 2 నెలలు మళ్ళీ కొత్త కుటుంబం, మళ్ళీ గ్యాస్ యూజ్ ఎప్పటి నుండి పోతుంది అన్లిమిటెడ్ బిజినెస్ మీరు చేయాలంటే తరతరాలు తరగని బిజినెస్ ఇక్కడ ఉంది. దానికి తోడు ఇంకా వేరే అనుకుంటారు కదా, ఇంకా మనకి పైప్ ఇంకా ప్రొడక్ట్ రీపర్చేస్ అనే ప్లాన్ వచ్చేస్తుంది. అసలు రీపర్చేస్ అంటే సార్
రీపర్చేజ్ అంటే మీ జేబులోకి మళ్ళీ మళ్ళీ డబ్బులు నిండటం, మీ జేబులోకి రీ 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 వాడు పర్చేజ్ మీ పర్సన్ ఇండెస్ ముందుకోండి. రీపర్చేజ్ లోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, దాన్ని కూడా వేసుకోండి. కాకపోతే కాకపోతే బాధకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎంత అరౌండ్ 400 మంది. ఇప్పుడు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి, ఎంతమంది వాళ్ళతో సహా ఆలోచించండి. ఒక క్లాస్లో, ఒక క్లాస్ 10th class కానీ, ఏదో ఒక క్లాస్ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 9th class కానీ, ఒక క్లాస్లో జనరల్గా 30-35 మెంబర్స్ ఉంటారు, కరెక్ట్? 30-35 మంది ఉన్నారు క్లాస్లో. ఈ క్లాస్లో 400 మంది ఉన్నారు. ఇప్పుడు 30-35 మందిలో ఎంతమందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? ఒక్కడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒక ముగ్గురికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సేమ్ మార్క్ వస్తుంది. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఒక క్లాస్లో ఫెయిల్ అయ్యేటోడు ఉంటారా ఉండరా? ఇక్కడికి మీరు ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చారా, సక్సెస్ఫుల్ లీడర్స్ వచ్చారా? ఇక్కడ 400 మందికి 400 మంది సక్సెస్ఫుల్ లీడర్స్ వచ్చారు. మీ శక్తి మీకు కనబడలేదని జనరల్గా చెప్తా ఉంటారు. ఒకరోజు దేవుడు మనిషిని తయారు చేసినాడు, మనిషిని, కుక్కని, నగ్గని, పిల్లిని, గాడిదని అన్ని తయారు చేసినాడు దేవుడు. తయారు చేసి ఒక అద్భుతమైన శక్తిని తయారు చేసినాడు, మంచి శక్తి. అది ఎట్లాంటి శక్తి అంటే అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అద్భుతాలు చేస్తాడు. ఒక డ్రీమ్ లైఫ్ ఇండియా అనే సక్సెస్ ఒక పెద్ద శక్తి తయారు చేసాడు దేవుడు. తయారు చేసి ఏం చేస్తాడంటే ఆడ పెట్టిన దేవుడు, ఆడ పెట్టిన తర్వాత కోతి వచ్చిందండి. కోతి కోతి వచ్చి, దేవుడా దేవుడా ఈ శక్తి నాకు ఇవ్వాలి, అమ్మ నువ్వు అసలే కోరుకోండు, నీకింత కోరుకోదు ఎంతు, నీకు ఇయ్య నీ డ్రీమ్ లైఫ్ ఇండియా అన్నాడు. మరి ఎట్లా, నువ్వు వెళ్ళిపోను. కుక్క వచ్చిందాడు, కుక్క వచ్చి దేవుడా దేవుడా కోరి దానికి ఎటువంటి విశ్వాసం ఉంది, నా విశ్వాసం బాగా ఉంటుంది, నాకు ఇవ్వాలి ఈ శక్తి అన్నాడు. నువ్వు విశ్వాసం ఓకే కానీ నువ్వు బాగా అంటే వైజ్గా థింక్ చేసి పనిచేయడానికి పనికిరావు, నువ్వు వేరే పని పోలి కాపలా కాస్తావు కానీ ఓనరు కాలేవు, నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. గాడి వచ్చిందండి, గాడి వచ్చి దేవుడా దేవుడా ఈ శక్తి నాకు ఇవ్వాలన్నాడు. అంటే నువ్వు గాడిది వెనకాల అన్నాడు, నువ్వు గాడి అందుకే జనరల్ గాడిలో అంటారు కానీ నిన్ను నీ పేరు పెట్టి తిడుతూ ఉంటారు నీకు ఇవ్వాలి. అప్పుడు మనిషి వచ్చినాడు, మనిషి వచ్చి దేవుడా ఈ అద్భుతమైన శక్తిని నాకు ఇయ్యాను. ఓ నాయన నువ్వు మనిషిరా, నువ్వు చేసిన మేలు మర్చిపోతుంటావు, నువ్వు వెన్నుబాటు పడుతున్నావు, నీకు ఇయ్యను అన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ కోతి రిటర్న్ వచ్చిందండి, నాకు ఒక ఐడియా వచ్చిందండి, వచ్చి దేవుడితో ఏదో గుసగుసలాడిందండి. వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయిన తర్వాత ఏమి గుసగుసలాడింది అనేది అందరి మధ్య తెలియజేసేటప్పుడు ఆ దేవుడు ఆ సీక్రెట్ అందరికీ తెలియచేది. ఓన్లీ ఆ కోతి వాడు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఈ అద్భుతమైన శక్తిని మనిషికి తెలవకుండా మంచిగా పెట్టు. శక్తి తెలవదు వాడికి, వాడు తెలిసిందంటే మళ్ళీ వాడు విజయగా కాబట్టి శక్తి లోపల పెట్టు అని చెప్పాడు. అలా ఆ డ్రీమ్ లైఫ్ ఇండియా శక్తిని మీకు 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 400 మంది, ఇక్కడ 400 మంది కాదు 190,000 మందికి ఆ దేవుడు ఆ శక్తి పెట్టించాడు. అయినా మనకి తెలవట్లేదు, ఇప్పుడు మనకి శక్తి లోపల ఉంది మనకు తెలవట్లేదు. మీటింగ్ అంటే ఎంత ఛార్జీలో పెట్టుకుంటారు సార్, లోపల శక్తి ఉన్న సంగతి మనకు తెలవట్లేదు. We can create wonders now. Yes? ఇప్పుడు నిజంగా నాలో శక్తి ఉంది, నిజంగా నాలో శక్తి ఉంది అన్న వాళ్ళు మాత్రమే క్లాస్ పెట్టండి గట్టిగా.